హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వచ్చేసి చపాతి చేసుకుంటున్నామండి. నైట్ డిన్నర్ చపాతి, ఇదే పిండి, వైట్ ఫ్లోర్ అన్నమాట, గోధుమ పిండి. కొంచెం కప్పున్నర ఉంటుంది అన్నమాట పిండి. దాంట్లోకి 1/2 స్పూన్ సాల్ట్ వేసాను, కొంచెం ఆయిల్ వేసాను. ఆయిల్ వేసుకుని బాగా కలుపుకోవాలండి. ఇది సాల్ట్ అది కలవాలి కదా, నూనె సాల్ట్. తర్వాత హాట్ వాటర్ వేసి స్లోగా కలుపుకోవాలండి. ఒకసారి కలిపితే చేయి కాలుతుంది జాగ్రత్త. కొంచెం వేసి వాటర్ కొంచెం అలా ఉంచి ఆ పిండి దాని మీద అయితే అది కొంచెం పీల్చుకుంటుంది కాబట్టి మనం కొంచెం కలుపుకోవచ్చు స్లోగాను. నూనె ఎందుకు వేసానంటే కొంచెం పొంగుతుంది అనమాట ఆయిల్ వేయడం వల్ల, కొంచెం సాఫ్ట్గా వస్తుంది. ఇదిగోండి ఈ విధంగా బాగా కలపాలి. కలిపి ఒక అరగంటన్నా పక్కన పెట్టుకుంటే మనకు మంచిగా వస్తుంది. పైన అది ఆరిపోకుండా కొంచెం ఆయిల్ రాసుకుని పక్కన పెట్టుకున్నాను. ఇది వచ్చేసి బంగాళదుంప కర్రీ చేశానండి. బంగాళదుంపలు కట్ చేసి బాయిల్ చేసి పక్కన పెట్టుకుని ఇందులో కొంచెం తాలింపులు వేసి, కొద్దిగా ఆయిల్ వేసి తాలింపులు వేసాను. జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, ఆనియన్స్ వేసి బాగా ఫ్రై చేశాను. కొద్దిగా సాల్ట్ వేసాను, బంగాళదుంపల్లో కూడా కొంచెం వేసాను సాల్ట్, చూసుకుని వేసుకోవాలి. కొంచెం ఒక 2 టమాటాలు వేసాను అనమాట. పెద్దవి అయితే 1 సరిపోతుంది, చిన్నవి అయితే 2 వేసాను. బాగా మగ్గిదాకా పక్కన పెట్టుకుని, మూత పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా మగ్గింది కదా, దీంట్లో కొంచెం పసుపు వేసుకొని, కొంచెం పసుపు, కొంచెం 1 స్పూన్ పసుపు, 1 స్పూను జీలకర్ర పొడి వేసాను. స్పూన్ చిన్నగా ఉన్నది కాబట్టి 2 స్పూన్లు వేసాను, 1 స్పూన్ సరిపోతుంది. ఎందుకంటే గ్యాస్ రాకోకుండా అనమాట, బంగాళదుంప తింటే కొంచెం గ్యాస్ వస్తుంది కదా కొంతమందికి. 1/2 స్పూను కారం వేసాను అనమాట. కారం వేసుకుని బాగా కలిసేటట్టు కలుపుకోవాలి బాగా, కొంచెం ఉడకాలి కదా కారం వాసన రాకోకుండా. మీ ఇంట్లో మీరు ఎలా ట్రై చేస్తారో మీరు ఎలా చేసుకుంటారో చెప్పండి, ట్రై చేస్తాం కాదు, సారీ. ఇది బాగా కలుపుకున్న తర్వాత కొంచెం ఉడకనిద్దాము. ఇప్పుడు ముందుగా ఉడకబెట్టుకున్న బంగాళదుంపలు ఉన్నాయి కదా, బాగా ఉడకన అవసరం లేదు. ఈ బంగాళదుంపలు కొంచెం లైట్గా ఉడికితే సరిపోతుంది, బాగా ఉడికితే బాగా మెత్తగా అయిపోతుంది కదా. ఇవన్నీ తీసి దీంట్లో వేసుకోవడమే. వాటర్తో సహా వేసుకుంటే మనకి ఇంకా వాటర్ ఏం అవసరం లేదు దీనిలో. మొత్తం వేసేసాను, వేసేసి బాగా కలిపి 5 నిమిషాలు మగ్గనిచ్చాను అనమాట. ఈ టైంలో మనం సాల్ట్ సరిపోతే కనుక చూసుకోవచ్చు. చూసారు ఎంత బాగా వచ్చిందో, చాలా బాగా వచ్చింది. ఇందులో కొంచెం గరం మసాలా వేసాను అనమాట పైన. గరం మసాలా వేసి బాగా కలుపుకున్నాను. కలుపుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసాను. ఇంకా చపాతీలు చేస్తాను అనమాట. మామూలుగా ఒకసారి పిండి మళ్ళీ కలుపుకొని రౌండ్ బాల్స్ కింద చేసుకుని ఈ విధంగా చేసుకోవాలి రౌండ్గా. మనం రౌండ్గా చుట్టుకుంటే చక్కగా మనకు కూడా చపాతి షేప్లో ఒక షేప్లో వస్తుంది రౌండ్గాను. లేకుంటే అటు ఇటుగా చుట్టేస్తే అది మంచిగా రాదు, షేప్ రాదనమాట. ఈ విధంగా చేసుకొని ఈలోపు హై ఫ్లేమ్లో పెట్టాను అది స్టవ్ మీద. ఓ పక్క నుంచి చేస్తుంటే పక్క నుంచి తినేసారు అయిపోయి తొందరగానే. పోయేటి వాళ్ళు కూడా తిన్నారండి,
మన కోసమే కదా, వాళ్ళు కూడా తిన్నారా? చూసారు ఎంత మంచిగా వచ్చిందో, భలే పొంగనీ, బాగా పొంగనీ. ఓకే ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. చూడండి ఎలా పొంగుతున్నాయో చక్కగా. వీడియో తీసి కూడా లేక ఒక చేత్తో పట్టుకుని ఒక చేత్తో తీసాను, తర్వాత లాస్ట్ను పిలుపుని ఏమొచ్చింది ఆమె తీసిందనమాట. ఓకేనా ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టాను. ఓకేనా ఫ్రెండ్స్, లాస్ట్ చపాతి అనమాట, లాస్ట్కి మాకు మిగిలినవి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.